అన్నీ ఇంకా ఒక్క నవ్వాపుగా ఎలక్షన్స్ ఈ కోడు ఇవన్నీ ఉండడముగా వాటిని పెట్టుకోలేదు. ఈ నగ అయిపోయిందంటే ఎలక్షన్ కోడ్ కానీ పోయిందంటే మనం ఇమ్మీడియట్గా ఫిషింగ్ హార్బర్ స్టార్ట్ చేస్తున్నాం. మన ట్రంక్ రోడ్ శాంక్షన్ అయ్యింది కాబట్టి టెండర్ గడి అయిపోయింది కాబట్టి అది చేస్తున్నాం. తుమ్మగ పెంట రోడ్ చేస్తూ ఉన్నాం. చెన్నై పాలెం నుంచి జోగదిండి దాకా ఆ రోడ్డు కూడా శాంక్షన్ అయింది అది చేస్తున్నాం. ఉదయగి రోడ్డు శాంక్షన్ అయింది కాబట్టి అది చేస్తున్నాం. అలాగే మన దగ్గరెత్తుగా మెయిన్ రోడ్స్ కొన్ని ఉన్నాయి అవి చేస్తున్నాం. అలాగే అవిగో మన ఇసుకపల్లి నుంచి పోయే రోడ్డు అది కూడా శాంక్షన్ అయింది అది చేస్తున్నాం. విధంగా అట్టాగే బట్టదిండి రోడ్డు శాంక్షన్ అయింది. అదేవిధంగా మన శ్రీపురం రోడ్డు నారాయణపురం అడిగాజపురం శ్రీపురం అది శాంక్షన్ అయింది. ఇవన్నీ కూడా ఇంకా స్టార్ట్ చేయటమే వేటు. టెండర్ కూడా ఆల్మోస్ట్ అయిపోయినాయి. తొందరగా అవన్నీ కూడా స్టార్ట్ చేసి వాటన్నిటిని కూడా కంప్లీట్ చేయటం. అది కాకుండా ఈరోజు కావగి నియోజకవర్గానికి దరిదాపు మినిస్టర్ గారు ప్రామిస్ చేస్తున్నారు, జగనన్న గారు కూడా చెప్పున్నారు, ఎన్ఆర్జీస్ ఫండ్స్ దరిదాపు 50 కోట్ల రూపాయలు మనకి గ్రామా రోడ్ల కోసం ఇవ్వబోతా ఉన్నారు. ఇవన్నింటినీ కూడా తప్పకుండా మేము కంప్లీట్ చేసి పెద్దకి ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. తప్పకుండా అభివృద్ధి ధ్యేయంగా మనం పనిచేస్తున్నాం. రామాయపట్నం పోర్టు కూడా తొందరగా స్టార్ట్ అవబోతా ఉంది. అది వచ్చిందంటే మనకి ఇండస్ట్రియల్ హబ్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కావలి తప్పకుండా కనకపట్నం అవుతుంది. ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది కాకుండా చేయడమే ప్రధాన విషయంగా మేము చేస్తున్నాం. కావలి పట్టణంలో కూడా, ఎందుకంటే కావలి పట్టణంలో కూడా పారిశుద్ధ్యానికి సంబంధించి ఒక 40 ట్రక్స్ మినీ ట్రక్స్ ఇవ్వబోతా ఉన్నారు. ప్రతి ఒక్క రోడ్డుకి ప్రతి ఒక్క వార్డుకి కూడా ఒక ట్రక్ ఉంటుంది. దాంట్లో 3 రకాలైన వ్యర్థాలు వేసుకునే దానికి అవకాశం ఉంటుంది. అట్లాగే పట్టణానికి 4 వైపుగా 4 చిన్న స్టోరేజ్ ప్లేస్ అంటే ఈ ఆటోలన్నీ కూడా ఆ చెత్తని ఆడ తీసుకొచ్చి ఆడ పెడితే అక్కడి నుంచి ట్రక్స్ ద్వారా డంపింగ్ యార్డ్కి తగ్గించే పరిస్థితి ఉంది. కాబట్టి ఆ 4 ప్లేసులు కూడా మేము చూస్తున్నాం. కావలి పట్టణంలో కూడా ప్రధానంగా ఎక్కడ కూడా శానిటేషన్ ఇబ్బంది కాకుండా అన్ని రోడ్లు కూడా బాగా ఉండేటట్టు మట్టి రోడ్డు ఫస్ట్ నేను మొదటి నుంచి చెప్తున్నాం. కావలి మున్సిపాలిటీలో ఎక్కడైతే మట్టి రోడ్డు ఉన్నాయో, ఎక్కడైతే డ్రైనేజ్ వ్యవస్థ లేదో మొదటి ప్రాధాన్యత మాత్రం వాటికే ఇస్తున్నాం. అవన్నీ కూడా కంప్లీట్ అయిన తర్వాత మిగతా రోడ్లు ఎక్కడైనా ఇంపార్టెంట్ ఎమర్జెన్సీ ఉంటే అవి టేకప్ చేసి ఆ తర్వాతే ఒకవేళ రోడ్లు బాగాకుంటే మళ్ళీ కాంక్రీట్ రోడ్డు మీద కాంక్రీట్ రోడ్డు వేస్తాం. అప్పుడు దాకా కాంక్రీట్ రోడ్డు మీద కాంక్రీట్ రోడ్డు అయితే మేము వేయం. మొత్తం ఫస్ట్ ప్రిఫరెన్స్ మట్టి రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ ఎక్కడైతే లేదో వాటికి ప్రధానమైన ప్రాధాన్యత ఇచ్చి వాటిని కంప్లీట్ చేస్తామని కూడా తెలియజేస్తున్నాం.